కిల్స్ క్యాంప్ సూత్రధారి లబ్ధిదారు చంద్రబాబే. ఇది సాక్షి రాసుకోవచ్చు. ఇంతకుముందు నేను చెప్పా, ఈనాడు జ్యోతి వాళ్ళని జడ్జిలుగా పెడితే ఈ పాటికి చంద్రబాబు నిరపరాధి, జగన్ లోపల వేసేసేవాడు. అదే సాక్షి వాళ్ళని జడ్జిగా పెడితే చంద్రబాబుని శాశ్వతంగా బయటికి రానీరు, జగన్కి ప్రశంసలు ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నటువంటి సమాచారాలు ఏదైతే కోర్టులో జరుగుతున్నాయో దాంట్లో ఎవరి వాదనలు వాళ్ళదే ఉంటాయి. అటు ప్రభుత్వపు వాదన, ఇటు ఈ వాదనల్లో, అటువైపు వాదనలు ఇంతకుముందు వీడియోలో చేసుకున్నాం, ఇటువైపు వాదన ఒకసారి చూద్దాం. స్కిల్స్ క్యాంప్ సూత్రధారి లబ్ధిదారు చంద్రబాబే. టీడీపీ ప్రభుత్వంలో 371 కోట్లు కొలగొట్టిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అప్పుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రధాన సూత్రధారి, లబ్ధిదారు అనేందుకు ఆధారాలు ఉన్నాయి అని సిఐడి ఒక్కొక్కటి కోర్టు ముందుంచుతోంది. కుంభకోణంలో కొలగొట్టిన సొమ్ములో 27 కోట్లు టీడీపీ బ్యాంక్ ఖాతాకి చేరిన బ్యాంక్ స్టేట్మెంట్లు, రికార్డుల్ని ఏఏజీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి గురువారం ఏసీబీ న్యాయస్థానం ముందుంచారు. ఈ కుంభకోణం ప్రధాన సూత్రధారి లబ్ధిదారు చంద్రబాబేనని ఏఏజీ స్పష్టం చేశారు. దారి మళ్లించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నిధులు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబుకి చేరని చెప్పారు. అందులో 27 కోట్లు టీడీపీ బ్యాంక్ ఖాతాలో జమ అయ్యాయని చెప్తూ ఆ రికార్డులు న్యాయస్థానాన్ని సమర్పించారు. కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్న ప్రస్తుతంలో చంద్రబాబు బెయిల్ మంజూరు చేయొద్దన్నారు. మరో ఫైబర్ గ్రిడ్కి సంబంధించి ఏపీ ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టులో అక్రమాలన్నీ కూడా దుర్మార్గం జరిగినాయి అన్నటువంటి వాదనలు వినిపించుకొచ్చారు.